కనుక మూలశాస్త్రిలో ఈ అజ్ఞానం ఉంది. అది మసీదు, ఆయన ఫకీరు, నేనెందుకు పైకి ఎక్కాలి అని అక్కడి నుంచి నమస్కారం పెట్టుకొని వాడాకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి స్నాన సంధ్యం చేసుకొని అనుష్ఠానం ఉంటుంది కదా, గురుద్వారా పొందినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటారు. దానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మధ్యాహ్నం 12 గంటలు కావడంతో బూటి మహాశయుడు బాబాగారి హారతికి వెళ్ళే ప్రయత్నంలో శాస్త్రి గారు మీరు కూడా హారతికి వస్తారా అని అడిగాడు. అప్పుడు శాస్త్రి అన్నాడు, నేను అనుష్ఠానంలో ఉన్నాను, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. సరే, బూటి వెళ్ళాడు. హారతికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, గంటలు మోగుతూ ఉన్నాయి, ఆహార పదార్థాలు బాబాకు ప్రసాదంగా తీసుకొచ్చి పెట్టారు, అందరూ లైన్లో చక్కగా నిలబడ్డారు, భక్తి శ్రద్ధలతో చేతులు జోడించుకున్నారు. హారతి మొదలు అవుతున్న సందర్భంలో బాబా ఏం చేశాడంటే, బూటి నువ్వు వెళ్ళి మూలశాస్త్రి దగ్గర నాకు దక్షిణ తీసుకురా, వెళ్ళు, నేను ఇమ్మానని చెప్పు అన్నాడు. వెంటనే బూటి పరిగెత్తుకుని వెళ్ళాడు. మళ్ళీ మాట్లాడేది ఏం లేదండి. బాబా దగ్గర బూటి, నూల్కర్, కాపడ్డే వీళ్ళు మహాపండితులు, గొప్పవాళ్ళు, ఐశ్వర్యంలోనూ జ్ఞానంలోను, పదవుల్లోనూ ఐశ్వర్యంలోనూ విద్యలోనూ గొప్పవాళ్ళు. కానీ ఎప్పుడు బాబా దగ్గర పల్లెత్తు మాట నోరెత్తి మాట్లాడలేదట. బాబా ఏం చెప్తే వెంటనే ఆచరించడం. అటువంటి ఆ బూటి బాబా ఆదేశం వినగానే పరిగెత్తుకుని వెళ్ళాడు మూలశాస్త్రి దగ్గరికి. వెళ్ళి శాస్త్రి గారు, బాబాగారు మీ దగ్గర దక్షిణ తీసుకురమ్మన్నారు, ఇవ్వండి అన్నారు. అదేంటి మిత్రమా, నేనేమి ఆయన శిష్యుని కాదే, నేను ఆయనకు దక్షిణ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు నన్ను అడిగారు, ఏంటో మీ బాబాగారి సంగతి నాకేం అర్థం కావట్లేదు, సరే పదండి నేను కూడా వస్తాను అని చెప్పి కొన్ని పూలు తీసుకుని దక్షిణ తీసుకొని వచ్చాడు. వచ్చి మసీదు బయటే ఉండి చేతిలో ఉన్న పూలు బాబా మీదకి విసిరాడు. ఎంతైనా గురు సంప్రదాయంలో ఉన్నవాడు కదా, ఇక్కడున్న గురువు మన మతానికి సంబంధించిన వాడు కాకపోయినా వేరే మతానికి సంబంధించిన వాడైనా గురుస్థానంలో ఉన్నాడు కనుక ఆయనని గౌరవించాలి, పూజించాలి అని పూలు విసిరాడు. వెంటనే ఒక అద్భుతం జరిగింది. అక్కడ బాబా కూర్చున్న స్థలంలో ఈ మూలశాస్త్రి గురువు అయినటువంటి గోలస్వామి కనిపించాడు. ఆశ్చర్యపోయాడు. ఆనంద బాష్పాలు రాలుస్తూ పరిగెత్తుకొని వెళ్ళి తన గురువు యొక్క పాదాల మీద పడ్డాడు. ఆ దృశ్యాన్ని చూసి అందరు ఆశ్చర్యపోయారు. మూలశాస్త్రి ఆచారవంతుడు, నిష్ఠాగరిష్ఠుడు, గొప్ప జ్యోతిష్యం చదివినటువంటి వాడు. అటువంటి మూలశాస్త్రి బాబా పాదాల మీద పడేసరికి ఆశ్చర్యపోయారు. మూలశాస్త్రి నెమ్మదిగా లేచాడు. ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండగానే ఆ యొక్క బాబా కూర్చున్న వైపు చూశాడు. కానీ అక్కడ ఇప్పుడు బాబా ఉన్నాడు, గోలస్వామి మాయమైపోయాడు. అతను ఆశ్చర్యపోయాడు. నేను బాబాను తక్కువగా అంచనా వేశాను, మామూలు వ్యక్తి అనుకున్నాను, మామూలు గురువు అనుకున్నాను, అందరిలాగే 4 శాస్త్రాలు చదువుకున్నవాడు అనుకున్నాను, లేదా కొన్ని సిద్ధులు కలిగిన వాడు అనుకున్నాను, అంతేకాని ఇంతటి మహాత్ముడని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడని గుర్తించలేకపోయాను. క్షణమాత్రంలో తన గురువును, ఎప్పుడో శరీరాన్ని విడిచిపెట్టినటువంటి తన గురువును దర్శింపచేసినటువంటి ఈ మహనీయుని యొక్క మహత్తును, శక్తిని నేను ఎలా వర్ణించగలను అని గద్గద స్వరంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ వణికిపోతూ తన గురునామస్మరణ చేస్తున్నాడు. అక్కడ అందరూ బాబాగారి నామస్మరణ చేస్తున్నారు, అందరూ హారతి పాడుతున్నారు, కానీ గోలస్వామి మాత్రం తన గురునామస్మరణ చేస్తున్నాడు. ఈ విషయంలో గోలస్వామి ఒప్పుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎంత గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళినా తన గురునామస్మరణ చేసేవాడు గురువు అవుతాడు, ఉత్తమ శిష్యుడు అవుతాడు. నువ్వు ఏ దేవాలయానికైనా వెళ్ళు, ఏ దేవతనైనా దర్శించు, ఏ మహాత్మునైనా దర్శించు, వారిలో కూడా తన గురువుని చూస్తూ, తన గురువుగానే భావిస్తూ తన గురునామస్మరణ చేసేవాడు ఉత్తమ శిష్యుడిగా ఉంటాడు. కనుక మూలశాస్త్రి ఆ విధంగా ఉత్తమ శిష్యుల లక్షణాలు ఉన్నాయి. కానీ ఒక చిన్న అవలక్షణం ఏంటంటే, గురువులను మతానికి కట్టివేసి చూడడం, మహాత్ములను మతం పేరుతో వేరు చేసి చూడడం, తక్కువగా చూడడం, ఇది సంపూర్ణ జ్ఞానానికి అవరోధం. కనుక మూలశాస్త్రంలో ఉన్న ఆ చిన్న ఆ అవలక్షణాన్ని తొలగించడానికి బాబాగారు, ఇదిగో నేను నీ గురువు వేరు కాదు, గురువులందరూ ఒకటే, మహాత్ములందరూ ఒకటే, గురువులకు మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, నువ్వు నన్ను ముస్లింగా భావించి దూరంగా ఉన్నావు,
అని ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూపించేసరికి అప్పుడు అతని కనువిప్పైంది. దీని ద్వారా మనం రెండు నేర్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మన గురు నామస్మరణ మర్చిపోకూడదు. ఎవరిని చూసినా తన గురు రూపాన్ని చూడాలి, వారికి నమస్కారం పెట్టాలి. అలాగే గురువులను, మహాత్ములను మతాల పేరుతో, కులాల పేరుతో తక్కువ చేయకూడదు, వేరు చేసి చూడకూడదు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఎంతోమంది అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణ మహాశయులు చాలామంది బాబాను ఒక ముస్లిం పకీరుగా చూస్తూ, ఇంతకుముందు చెప్పాను, కొంతమంది ప్రవచకులు కూడా ఆ యొక్క సంకుచితమైనటువంటి భావంతో బాబాను ఒక ముస్లింగా భావించుకోవడమో, లేదా అందరూ బాబాని పూజించడం వాళ్ళు సహించలేకపోతున్నారు, వారి ఇష్టదేవతారాధన సమాజంలో తగ్గిపోతుందని బాధో కని బాబా గురించి మాత్రం చెప్పడం వదిలేస్తున్నారు. బహుశా వారు బాబా గురించి చెబితే ఇంకా బాబా ప్రభావాన్ని ఎవరూ అడ్డుకోలేరని, తాము చెప్పకపోతే కొంతవరకైనా తగ్గుతుంది అనుకుంటున్నారేమో, కానీ భగవంతుని సంకల్పాన్ని అడ్డుకునే శక్తి సాధారణమైన ప్రవచకులకు ఉంటుందా, సాధారణమైనటువంటి భక్తులకు ఉంటుందా? ఉండదు. బాబా సాక్షాత్తు పరమాత్మ, సమర్థ సద్గురువు. ఆయన యొక్క సంకల్పాన్ని సృష్టిలో ఏ శక్తి ఆపుకోలేదు. ఆయన అవతరించిందే ఈ యుగాన్ని ధర్మ మార్గంలో నడిపించడానికి. బాబా ఒక మాట చెప్పాడు, కల్పాంతం వరకు కూడా నా కార్యం నెరవేరుతూనే ఉంటుంది. కానీ కల్పాంతం, ఈ యుగం కాదు, కల్పాంతం వరకు కూడా సాయినాథుని అవతారం ఉంటుంది, వారు ప్రబోధించినటువంటి సత్యం ఉంటుంది, ధర్మం ఉంటుంది, సబ్కా మాలిక్ ఏక్ హే అన్న ఒక నినాదం వినిపిస్తూనే ఉంటుంది, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని అన్నమయ్య చెప్పిందే బాబా చెప్పాడు, ఉన్నది ఒకటే అని శంకరాచార్యులు చెప్పిందే బాబా చెప్పాడు, శివకేశవుల అభేదతత్వాన్ని శంకరాచార్యుడు బోధించాడు, రామ్ రహీముల అభేదతత్వాన్ని బాబా బోధించాడు. కనుక బాబా బోధించింది సనాతన ధర్మానికి, వేదానికి, సనాతన ధర్మంలో వేసినటువంటి గురువులు చెప్పిన ప్రబోధాలకు వ్యతిరేకంగా లేదు అనేది కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవలసి వస్తుంది. కనుక బాబాను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడుగా భావించవలసిందే తప్ప ఇతర ఏ విధంగాను మతం పేరుతో, కులం పేరుతో చూస్తే వారు మహామహా అజ్ఞానులుగా మరికొన్ని జన్మలు ఎత్తవలసి వస్తుంది. మూలే శాస్త్రి బాబా యొక్క మహత్తును చూసి, వారి యొక్క మహిమను చూసి ఆశ్చర్యపోతూ, ఈ మహనీయుడు, ఈ అవతార పురుషుడు ఈ చిన్న శిరిడి గ్రామంలో వెలవడం ఎంత ఆశ్చర్యం, ఈ శిరిడి ప్రజలు ఎంత అదృష్టవంతులు. ఆనాడు ద్వారకలోని గోపాలురు, ఆనాడు అయోధ్యలోని అయోధ్య నగరవాసులు ఎంతటి ధన్యులో, ఎంతటి పుణ్యులో, ఈ యొక్క శిరిడిలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఈ భక్తులందరూ కూడా అంతటి అదృష్టవంతులే. ఏదో మాలాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని పోతూ ఉన్నాం, మా జీవితమే ధన్యం అనుకుంటూ ఉన్నాం. కానీ ఇటువంటి అవతార పురుషుడితో కొన్ని సంవత్సరాలు కలిసి జీవించే భాగ్యాన్ని పొందినటువంటి శిరిడి ప్రజల భాగ్యాన్ని ఏమని నేను కీర్తించాలి, వీరి అదృష్టాన్ని ఏమని కీర్తించాలి, ఒక సద్గురు సహవాసాన్ని కొన్ని సంవత్సరాలు అనుభవించినటువంటి శిరిడి ప్రజల భాగ్యాన్ని నేను ఎంతని వర్ణించాలని ఆశ్చర్యపోయాడు. మూలశాస్త్రి ఉదంతాన్ని చూసి శిరిడి ప్రజలు చక్కటి ఒక గీతాన్ని ఆలపించారు. అదేమిటంటే, ద్వారక చూసి మసీదు అనుకుని, ద్వారక చూసి మసీదు అనుకుని, సాయిని చూసి ముస్లిము అనుకుని, సాయిని చూసి ముస్లిము అనుకుని, తనకు తానే అధికుడననుకుని, తనకు తానే అధికుడననుకొని, మూలే శాస్త్రి అహమును చూపాడు, మసీదు బయటే నిలుచొని పూలను విసిరాడు, పకీరు సాయి మాయం అయిపోయే గోలవు స్వామి దర్శనమి చెను, గంతులు వేస్తూ మూలే శాస్త్రి, గంతులు వేస్తూ మూలే శాస్త్రి, మసీదులోకి వెళ్ళాడు, బాబా పాద ధూళిలో దొర్లాడు, పరమానందం
పొందాడు. ద్వారక చూసి మసీదు అనుకుని, సాయిని చూసి ముస్లిము అనుకుని, తనకు తానే అధికుడననుకుని, తనకు తానే అధికుడననుకుని, మూలే శాస్త్రి అహమును చూపెను, మూలే శాస్త్రి అహమును చూపెను. తెలిసెను శాస్త్రికి బాబా శక్తి, తెలిసెను శాస్త్రికి బాబా మహిమ. బాబా అంటే ముస్లిము కాదని, బాబా అంటే హిందువు కాదని, బాబా అంటే క్రైస్తవము కాదని, బాబా అంటే పరబ్రహ్మమని, బాబా అంటే పరమాత్మేనని, ద్వారక అంటే మసీదు కాదని, ద్వారక అంటే పురుషార్థ సాధన సాధమని, ద్వారక అంటే పురుషార్థ సాధన ధామమని, లోకానికి ఎలుగెత్తి చాటాడు బాబా భక్తు తుడిగా మారిపోయాడు. లోకానికి ఎలుగెత్తి చాటాడు బాబా భక్తుడిగా మారిపోయాడు. వినరో భాగ్యము సాయి కథ, వినదగునెంతో సాయి కథ, వినదగునెంతో సాయి కథ. పరమం పవిత్రం బాబా విభూతి, పరమం విచిత్రం లీలా విభూతి, పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతి, ఇదమాశ్రయామి సాయి బాబా విభూతి, ఇదమాశ్రయామి. ఈ జీవితం అశాశ్వతమని, ఈ శరీరం ఒకప్పుడు బూడిదగా మారిపోతుందనే సత్యాన్ని గ్రహించి, అహంకారాన్ని విడిచి, ప్రేమతత్వంతో సమభావంతో ఉన్నదాంతో తృప్తి చెంది, కోరికలు లేకుండా సాయినాథుని సేవిస్తూ మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. సర్వం శ్రీ సాయినారాయణ చరణార విందార్పణమస్తు. హరి ఓం.